हेलो फ्रेंड्स, वेलकम टू पीपल्स। मन नेटिंग शेयर पोयदी मील मेकर आलू करी। मील मेकर नी मन एम चेयबोतामंट ओक 10 निमिषं वेनिला नानबेट्टेसि बाहव रेंडु मूडु सारी कडिगि एत्ति पेट्टुकोपोतामु। आ विधंगाने बंगाळ दुंपानि कूडा चिन्न चिन्न मुक्कलागा कट चेसि पेट्टुकोपोतामु। दींतో వచ్చి మనం జీలకర్ర తాళం చేసి కొద్దిగా మసాలా యాడ్ చేసి చేయపోతాము। రెండు యాడ్ చేసాను చూద్దాం। దీనికి కావాల్సింది చూస్తున్నంట మిల్ మేకర్ ని నేను ఒక 10 నిమిషం వేనిల్ల నానబెట్టేసి బాగా రెండు మూడు సారి కడిగేసి నీళ్ళు లేకుండా శుభ్రంగా వడకట్టి ఎత్తి పెట్టి ఉండాను। రెండు బంగాళ దుంప అయితే చిన్న ముక్కలా కట్ చేసి పెట్టి ఉండాను। రెండు టొమాటోలు, ఒక పెద్ద ఉల్లిపాయ, తాళింపుగు, బ్రింజాగు, జీలకర్ర, ఒక పచ్చిమిరపకాయ, సగం చెంచా గరం మసాలా, ఒక చెంచా మిరప్పొడి, రెండు చెంచా ధనియాల పొడి, దీనికి సరిపడిన ఉప్పు నూనె। ఒక పాన్ పెట్టుకుంటాం పొయ్యిల। నూనె పోసేసి నూనె వేడెక్కిన తర్వాత మనం కొద్దిగా జీలకర్ర వేసుకుంటాం। దీంట్లో మనం బంగాళదుంపని వేసుకుంటాం, చిన్న చిన్న ముక్కలా కట్ చేసి పెట్టుంటాను। ఇది ముందు మనం బాగా వేయించి ఇది సహ ఉడికిన తర్వాత మనం దీని ఎత్తి పెట్టుకుంటాం। ఇది ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు మనం అట్నే మూసి పెట్టేస్తాం। దీనికి సరిపడిన ఉప్పు కూడా వేసుకోండి। వేసేసి బాగా మొత్తం కలిసేటట్టు కలిపి ఉడిచేసి మనం మూత పెట్టేస్తాం। ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనం దీని సెపరేట్గా మనం ఎత్తి పక్కన పెట్టుకుంటాం। నేను మూత పెడతాను। 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఎత్తుకుంటాం బంగాళదుంప। మజ్జిగ అడిగి పెట్టుకుంటా కలిపి ఉడుచుకోండి। చూసారా, ఇప్పుడు సహ ఉడిగిపోయింది బంగాళదుంప। ఇది మనం ఎత్తి పెట్టుకుంటాం। ఈ పాన్ లోనే మనం ఇప్పుడు బ్రింజాకు, ఒక పచ్చిమిరపకాయ వేసి తాళం పెట్టేస్తాం। మళ్ళీ దీంట్లో గరం మసాలా, మిరప్పొడి, ధనియాల పొడి, అన్ని మొత్తం మనం నూనెలనే వేయించాలా, అప్పుడే మనకు ఆ పచ్చి వాసన పోతుంది। కొద్దిగా నూనె పోసుకుంటాను। మిరప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా మొత్తం అన్ని మన నూనెలు వేయించే వల్ల దాంట్లో ఉండే పచ్చి వాసన పోయేసిన, అందుకే నేను నూనె పోసి వేయించుతున్నాను। ఇప్పుడు ఉల్లిపాయ వేస్తున్నాను, ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ, అది కూడా బాగా వేయించుకోండి। అది బాగా వేగిన తర్వాత మనం టమాటాలు వేసుకుంటాం। బాగించండి। ఇప్పుడు మనం రెండు టొమాటోలు వేసుకుంటాం। టొమాటోలు కూడా బాగా వేయించుకోండి। అది కూడా ఒక 5 నిమిషం మనం ఉడకపెట్టేయాలి। కొద్దిసేపు వేయించితేనే బాగా ఉడికిపోతుంది। టొమాటోలు కూడా మనం మూత వేసి ఒక 5 నిమిషాలు మనం ఉడకపెట్టి ఎత్తుకుంటాం। ఇప్పుడు ఒక 5 నిమిషం మనం మూత వేసి పెట్టేస్తాం। 5 నిమిషాలు తాలి మనకు టొమాటోలు కూడా ఉడికిపోతుంది। చూసారా, ఆనియన్, టొమాటో రెండు ఉడికిపోయింది। ఇప్పుడు మనం వేయించి ఎత్తి పెట్టిన బంగాళదుంపని వేస్తున్నాను। దీంట్లోనే మనం శుభ్రంగా కడిగి పెట్టిన మీల్ మేకర్ కూడా వేసుకుంటాము। మీల్ మేకర్ చూసారంట మనం వేనిల్లా వేసిన వల్ల బాగా మెత్తగా ఉంటుంది। బాగా వేయించుకోండి। దీనికి సరిపడిన ఉప్పు కూడా వేసుకుంటాం।
మనం మొత్తం మసాలాస్ అన్ని మిల్ మేకర్ల బంగాళాదుంపల దిగాల. దానికోసం మనం ఒక టంబ్లర్ మనం నీళ్ళు పోసి మూసిపెట్టేస్తాం. ఒక 10 నిమిషాలు మనం మూసిపెట్టేసామంట. బంగాళాదుంప మిల్ మేకర్ మసాలాస్ అన్ని వైట్గా చేరి బాగా ఉడికిపోతుంది. మొత్తం కలిసేట కలిపి ఉడిచేయండి. ఒక 10 నిమిషాలు మనం మూసిపెట్టేస్తాం. 10 నిమిషాలు అయిపోయింది. చూసారా, నీళ్ళ మీద బంగాళాదుంప రెండే బాగా ఉడిగిపోయింది మనకు. ఇప్పుడు ఇది మీల్ మేకర్ ఆలూ వచ్చి మనకు ఆలూ పూరికి మంచి కాంబినేషన్. మీల్ మేకర్ ఆలూ కర్రీ అట్ట తయారు చేసింది చూస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.